దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము రాజుల 2వ గ్రంథము 20వ అధ్యాయము 5వ వచనము, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వాగ్దానాన్ని మనము గమనిస్తే ప్రార్థనలు ఆలకించువాడైన యెహోవా దేవుడు నిశ్చయముగా మన మనవులన్నిటినీ అంగీకరించి ఉన్నారు. ఆయన మన విజ్ఞాపన ధ్వనులను ఆలకించి ఉన్నారు. ఆయన ఎన్నడూ మనలను నిర్లక్ష్యపరచలేదు, మన ప్రార్థనను త్రోసివేయలేదు, మన యొద్ద నుండి ఆయన కృపను తొలగింపలేదు. కష్టకాలమునందు యెహోవా దేవునికి మొర్రపెట్టగా ఆయన మన మొర్రను ఆలకించి తన వాక్కును పంపి మనము పడిపోయిన నాశనకరమైన గుంటలో నుండి, జిగట కలిగిన దొంగ ఊపులో నుండి మనలను పైకి లేవనెత్తి మనలను బాగు చేసి మన పాదములను బండ మీద నిలువబెట్టి మన జీవితమును స్థిరపరుస్తారు. యూదా ప్రజలను పరిపాలించు రాజైన హిజ్కియాకు మరణకరమైన రోగము సంభవించి మరి కొద్ది రోజులలో అతడు మరణమవుచున్నాడన్న వార్త వినినప్పుడు హిజ్కియా తన ముఖమును కోడతట్టు త్రిప్పుకొని కన్నీటితో యెహోవా దేవునికి ప్రార్థన చేయగా ఆ వార్తను అందించిన ప్రవక్తయైన యెషయా ఇంకా నడిమిశాలలో నుండి అవతలకు వెళ్ళక మునిపే యెహోవా హిజ్కియా కన్నీటిని చూచి అతని ప్రార్థనను ఆలకించి అతనిని బాగు చేసి ఇంకను 15 సంవత్సరముల ఆయుష్కాలమును దయచేశారు. రాజైన హిజ్కియా ప్రార్థన ఆలకించిన దేవుడు నేడు మన ప్రార్థనలను కూడా అంగీకరించాలంటే మొదటిగా మనము యెహోవాను ప్రేమించి ఆయనను వెంబడించుటలో వెనకడుగు వేయక ఆయన మనకు బోధించిన ఆయన ఆజ్ఞలన్నిటినీ మన పూర్ణ హృదయముతో గైకోవాలి. 2వదిగా దేవుని దృష్టికి ఇష్టులుగా నీతి న్యాయములను అనుసరించుచు సమస్త విషయాలలో దేవునికి అనుకూలముగా భక్తిని చేయాలి. నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవా, మీ కృప కలిగిన బంగారు ఘన నామమును బట్టి నిండు మనసుతో కోట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. మా కన్నీటిని చూచి మమ్మను బాగు చేస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా మమ్మను ధైర్యపరిచారు. మీ చిత్తానుసారముగా ప్రవర్తించి ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈరోజున ఎందరైతే పుట్టినరోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మనందరినీ దీవించునుగాక.